అయితే ఈరోజు నేను ఈ చేపలను చేపల పొట్టును బెల్లంతో పర్మనెంట్ చేసిన ఒక వన్ మంత్ పర్మనెంట్ చేసి పక్కకు పెట్టిన ఇప్పుడు దీన్ని ఒక 15 ml ఈ మొత్తం ఈ ట్యాంక్లో కలుపుకొని మా మొక్కలకు అన్నిటికీ స్ప్రే చేస్తా. ఇగో ఇది నేను ఒక 15 ml తీసుకున్నా. 15 ml నుంచి 20 ml అవుతుంది. ఆ 20 ml తీసేసుకొని 20 ml ఇలా కలిపేసుకొని మొత్తం చెట్లకు అన్నిటికి స్ప్రే చేస్తా. స్ప్రే చేసే ముందర నేను ఒక డిసైడ్ అయినా. ఏం డిసైడ్ అయినా అంటే చెట్లకు ఉన్న ఎండాకులని కట్ చేసేద్దామని డిసైడ్ అయినా. ఫస్ట్ ఎండాకులని కట్ చేసేసి అప్పటి వరకు ఈ వాటర్ మొత్తం వాటర్లో కలిసిపోతుంది. కలిసిపోతే ఒక 15 ms టైం పడుతుంది. కలిసిపోయినాక మొత్తం స్ప్రే చేస్తా. ఇక 15 రోజుల కింద ఎగ్గాలు ఇచ్చిన కదా, 10 రోజులు అవుతుంది అనుకుంటా ఎగ్గాలు ఇచ్చి. కరెక్ట్గా ఎగ్గాలు ఇచ్చి 10 రోజులు అవుతుంది. ఈరోజు ఇది ఇస్తా. ఇట్లనే ఇక నాకు ఇది ఉంది కాబట్టి, నాకు స్ప్రేయర్ ఉంది కాబట్టి, స్ప్రేయర్ ఉంది కాబట్టి నాకు ఇంత ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ప్రతిసారి నేను ఒక వారానికి ఒకటో 15 రోజులకు ఒకసారి ఏదైనా ఒకటి ఇచ్చేసుకోవచ్చు. కింద నిండాక ఇండ్లు వేసేసి దిన్ను బాబు నువ్వు ఇట్లా అని చెప్పి దా సీజర్ కింద ఉందా. ఇప్పుడు ఈ టమాటా ప్లాంట్లకు ఉన్న ఎండాకులన్నీ తెంపేద్దాం మనం. తెంపేసి కొంచెం ఇవన్నీ తెంపేస్తే మనకి ఈజీ అయిపోతుంది. సరే ఆపి ఇగో అయితే ఈ టమాటా చెట్లు కొంచెం ఉల్లారిపోయినాయి చూడండి. ఇవంతా నేను పూన్ చేసేస్తాను. అంతే మొత్తం తెంపేస్తా. ఎండిపోయిన ఆకులు తెంపేసి దీనిలోనే వేసేస్తా. ఎందుకంటే ఇది వచ్చింది ఎండాకాలం లెక్కనే ఉన్నది. యాక్చువల్గా వీటికి కూడా కొంచెం పని చేస్తాయి. ఈ మట్టిని కూడా కొంచెం సాయిల్ అంతా లూజ్ చేస్తా. మనకు ఎట్లా గ్రోత్ ఉండేనా చూద్దాం. ఈ సాయిల్ ఇట్లా లూజ్ చేసేసి మొత్తం ట్యూన్ చేసి ఇప్పుడు అది ఫిష్ ఆయిల్ ఉంది కదా, ఫిష్ అమినో యాసిడ్ మనం స్ప్రే చేస్తాయి ఇలా మొక్కలన్నిటికి. పర్టికులర్గా ఈ మొక్కలకు మాత్రం చూపిస్తాం మళ్ళీ ఒకసారి, ఏమైనా డెవలప్ ఉన్నా లేదా అనేది చూద్దాం. మొత్తం ఎండాకులు పడ్డాయి. మొత్తం ఎండిపోయిన ఆకులు మొత్తం కొంచెం చెట్లన్నీ డల్ అయిపోయినాయి. ఇవి కాయలు వస్తున్నాయి, డల్ అయిపోయినాయి. ఎందుకు అది డల్ అయినాయి అంటే ఇదే కొంచెం కొంచెం ఉల్లారిపు. మీరు ఏం లేని వాటి ఎందుకు కొంచెం వేస్ట్ తీసేద్దాం. మీ కాయలు లేనట్టు అవసరం లేదు. ఇట్లాంటివి తీసేసి ఓకే ఇప్పుడు ఆపేసి ఫిష్ ఆయిల్ టమాటా చెట్లకు కూడా కొడతాను, మిరప చెట్లకు. ఈవినింగ్ కూడా కొట్టడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే
మంచిగా అంటే ఇప్పుడు పొద్దున అయితే ఎండ బాగా వస్తుంది. వాస్తవానికి పట్టుకోవడం ఉండడం కొంచెంసేపు కూడా ఉండదు. ఈవినింగ్ కొట్టడం వల్ల మొత్తం నైట్ అంతా కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి తొందర ఆరిపోదు అన్నట్టు. కింద నుంచి కూడా ఇట్లా కొట్టుకోవచ్చు మనం. ఆగలేదు ఈ టమాటో చెట్టు సింగిల్ తను గుత్తులు గుత్తులు పడే చూడండి కాయలు. ఇక్కడ కొంచెం పేను బాంకు ఉండే మొన్న ఎగ్గాయలు కొట్టక ముందు కొంచెం పేను బాంకు ఉండే ఇప్పుడు లేదు చూడండి. కొంచెం ఆకుముడత అవుతుంది. ఈ ఆకుముడతకు ఇప్పుడైతే ఇది కొడతానా పనిచేస్తా అనుకుంటాను. పేను బాంకు ఎగ్గాయలు కొట్టడానికి అంటే నేను వెళ్ళిపోయింది బాగా మొత్తం పోయింది. అల్చంద చెట్లకు ఆకు ముడుతుంది కొంచెం చూస్తా. ఇక్కడ మొత్తం నేనైతే స్ప్రే చేసుకుంటా. ఇప్పుడు తర్వాత నేను మొత్తం స్ప్రే అయిపోయినాక ఒకసారి చూద్దాం అన్నిటి గుట్టెత్తిగా.